బాగుందండి, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగా నచ్చింది. అంటే ఎంటర్టైన్మెంట్ ఎంత వరకు ఉంటుంది, ఎమోషన్ ఎంత వరకు ఉంటుంది? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. అందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ, చాలా బాగా తీశారు. ఇంతకు ముందు కంటే బెస్ట్గా ఉంది. పవన్ కళ్యాణ్ మూవీస్ ఏవైతే హిట్ ఉన్నాయో దానికంటే కూడా యాక్షన్ చాలా బాగా చేశారు. మామా అల్లుళ్ళు బాండింగ్ సూపర్ ఉందండి, సూపర్. సో ఆడియన్స్ ఎంతవరకు సాటిస్ఫై అవుతారు పవర్ స్టార్ గారిని చూసి? నాకు తెలిసి 100% సాటిస్ఫై అవుతారు. అంటే మ్యూజిక్ లో కొంచెం డిసప్పాయింట్ అయ్యింది అంటారు కదా? లేదండి, మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు తమన్. బాగుంది, ఏం లేదండి, బాగానే ఉంది. హైలైట్ అంటే ఏం చెప్తారండి? హైలైట్ అంటే పవన్ కళ్యాణ్ యాక్షన్. బాగుంది, చిన్నది డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. సినిమాలో నాకు మ్యూజిక్ నచ్చింది. కామెడీ మధ్య మధ్యలో లైట్ గా ఉంటుంది, కానీ సినిమా మొత్తం స్టోరీ బాగుంది. నచ్చిన సీరా సినిమా చాలా బాగుందన్న. ఏవో ట్రోల్స్ చేస్తున్నారంట, అవి కొంచెం ఆపేసేయండి బ్రదర్. చాలా బాగుంది సినిమా, మీరు అవన్నీ నమ్మకండి. సినిమాలు చూడకముందు ఎందుకండి అవి ట్రోల్స్? అవ్వే ఏదో అల్లు అర్జున్ గారు నవ్వుతున్నారు, దానికి ఒక ట్రోలు. పుష్ప సినిమా హిట్ అయింది, ఆ నవ్విన దానికి ఒక ట్రోలేనా? ఏం మాడుతున్నారండి, కామెడీకి అంటూ ఒక హద్దు పద్దు ఉండాలి. ఏంది ఇదంతా సినిమాకి? సినిమాలో నీకు బాగా ఏం హైలైట్ అనిపించింది? ఆయన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అండి, అప్పటికి ఇప్పటికి అస్సలు తగ్గలే. అసలు 22 రోజులు డేట్స్ ఇచ్చారు ఆయన, 22 రోజులకి అసలు తగ్గలే. చాలా బాగుంది, ఏదో డబ్బు తీసుకున్నాం కదా న్యాయం చేయాలన్నట్టు అయితే చేయలేదు. బాడీ లాంగ్వేజ్ అంతా బాగుంది, యాక్టింగ్ కూడా చింపేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ కొంచెం డిసప్పాయింట్ చేశారు అవును, అంటే సాంగ్ కొంచెం బాగాలేదు, నాకు నచ్చలేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. సో మ్యూజికల్ మిస్టేక్ అది, డైరెక్టరు వీళ్ళేం చేస్తారు చెప్పండి, హీరోలు వీళ్ళేం చేస్తారు, దాన్ని వీళ్ళేం చేయరు. మ్యూజిక్ డైరెక్టర్కి ఉండాలి అదంతా. డైరెక్టర్ ఎంతవరకు హ్యాండిల్ చేశారు డైరెక్టర్? చాలా బాగా చేశారు, టేకింగ్ కూడా చాలా బాగుంది. చాలా వంద అంటారండి, చెప్తున్నా కదా మూవీ చూడాలి 100 అంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. కానీ చాలా బాగుంది సినిమా మాత్రం. పండగ ట్రీట్ అంతే, ప్రతి వాడికి ట్రీటే అంతే. పవన్ కళ్యాణ్ నచ్చనోళ్ళకి కానీ నచ్చినోళ్ళకి కానీ ఏం సంబంధం లేదు, అందరు వచ్చి మూవీని ఎంజాయ్ చేస్తారు. ఒక రీమేక్ మూవీ అని మైండ్లోకి రానే రాలేదు చూస్తున్నంతసేపు. ఇక తమిళ మూవీ చూసి ఏ ఒరిజినలే తెలుగు ఏం చూస్తాం అన్న వాళ్ళకి ఇక మనం మార్చలేం వాళ్ళని. వచ్చి సినిమా చూడుర్రి, చూసి మాట్లాడుర్రు అంతే. కాంబినేషన్ ఇద్దరిది చాలా బాగుందన్నా, అంటే సాయిధరమ్ తేజ్ కొంచెం పవన్ కళ్యాణ్ ముందు ఉన్నంతసేపు కొంచెం దగ్గర పెట్టుకొని చేసినట్టయితే అనిపించింది. కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఎవరితో పెద్ద మాట్లాడినట్టు అదంతా కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఆ ఎనర్జీ మనం తట్టుకోలేం భయ్యా. ఆ ఎనర్జీ మనం మామూలు ఎనర్జీ కాదు, మనం మాత్రం తట్టుకోలేము. దానికి తగ్గట్టు తమన్ అన్న బీజిఎం ఇస్తనే ఉన్నాడు. ఇక పూనకాలే, చిరంజీవి సినిమాలో విన్నాం కదా పూనకాలు లోడింగ్ అని, ఇక్కడ లోడైనాయి. అక్కడ ఎక్కడో ఇంటే ఇక్కడ లోడైనాయి. సాంగ్స్ ఏం డిసప్పాయింట్ కాలేదన్నా, సినిమానే హైలైట్. ఇక సాంగ్స్ డిసప్పాయింట్ చేసినా పక్కన పడేస్తామన్నా. నెగిటివ్ కామెంట్స్ ఎవరు చెప్పారన్నా? చెప్తే నా దగ్గర పట్టుకారండి. ఎందుకు నెగిటివ్ నేను అడుగుతాను, అప్పుడు చూద్దాం. సముద్రకని గారు డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ని హ్యాండిల్ చేశారంటే మామూలుగా హ్యాండిల్ చేయలేదు. ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకునే చేసినట్టున్నారు. నాకు తెలిసినంత వరకు ఇచ్చేసిండు అంతే ఫ్యాన్స్కి. అరే మీరు వెయిట్ చేస్తారు కదా పీకే మూవీ కోసం, వకీల్ సాబ్ పక్కన పెట్టేయండి, భీమ్లా నాయక్ పక్కన పెట్టేయండి. ఆ సాటిస్ఫాక్షన్ రాలే. దీనికి వచ్చిందన్నా రీమేక్ అని మైండ్లో ఎక్కడ పెట్టకండి. దీనికి వచ్చింది సాటిస్ఫాక్షన్, మూవీ చూస్తున్నంతసేపు ఎగిరి గెంతులే అంతే. ప్రతిదీ కామెడీ, ఎమోషన్, డ్యాన్సులు, ఆ బీజిఎంలు అన్నీ కుదిరినాయి కరెక్ట్గా. సినిమా ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న మెసేజ్ సినిమా అబ్బా, అది ఫుల్ ఎంటర్టైన్. ఫస్ట్ హాఫ్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మెసేజ్ ఉంది. మనం ఏం చేసినా చేయకపోయినా జరగాల్సింది జరుగుతుంది అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఇది. తర్వాత మనం బతుకున్నప్పుడు ఏదో ఆశపడిపోయి కోట్లు సంపాదించి కబ్జాలు చేసి దోసుకొని ఇవన్నీ అంత చేసుకున్నా ఏం చేసినా ఏం సంపాదించినా పోయేటప్పుడు ఈ బొంగు ఏం తీసుకెళ్ళవని చెప్పి ఒక మంచి మెసేజ్ది.
సో ఇది ఒక మంచి బాగుంది ఆ డైలాగ్ అనేది చాలా మంది పొలిటికల్ వేలో చూస్తున్నారు కానీ పొలిటికల్ గానే కాదు మనకు తెలియదా ఎవరు దోసుకుంటున్నారో ఎవరు తీసుకుంటున్నారో పొద్దు నుంచి సాయంత్రం వరకు కబ్జాల మీద ఎక్కడ ఏం కోట్లు వస్తాయనే కదా చూస్తుంటారు అది పొలిటికల్ లీడర్లు అవ్వచ్చు బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు ఇంకోటి కావచ్చు వాట్ ఎవరు ఎవరైనా కావచ్చు బట్ పోయేటప్పుడు ఎప్పుడో అంటే వాళ్ళ పిల్లలకి 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 పుట్టే వాళ్ళకి వీళ్ళు చూడరు కానీ వాళ్ళకు కూడా సంపాదించి పెట్టేస్తారు వీళ్ళు మరి అంత కష్టపడి ఎందుకంటే మనిషి దేవుడు జీవితాన్ని మనిషిని పుట్టించి ఉంటాడు ఆ పుట్టిన మనిషి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పని చేసుకుంటారు మీరు అందరూ పని చేసుకున్నట్టే నేను పని చేసుకున్నట్టే సో ఇవన్నీ మర్చిపోయి కోట్లు సంపాదించుకొని చేస్తారు బట్ జరిగేది జరగకుండా పోదు అని చెప్పి ఒక మంచి మెసేజ్ చాలా బాగుంది మెసేజ్ అయితే బాగుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అబ్బా ఫుల్ జోస్ మీద అంటే దేవుడు ఇంకేంటి అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఏది కావాలనుకుంటారు అదంతా ఇందులో జోస్ అయితే ఉంది ఫుల్గా లుక్ మాత్రం అదిరిపోయింది అబ్బా మంచి లుక్ ఉంది లుక్ మనకు పాత సినిమాలన్నీ గుర్తొచ్చాయి ఇంకా తొలి ప్రేమ భద్రిక తమ్ముడు ఖుషి గుడుంబ శంకర్ భీమల నాయక్ తర్వాత ఇంకేం చాలా ఉన్నాయి అన్ని సినిమాలు మనకు కనిపించేస్తుంటాయి టోటల్గా ఓవరాల్గా ఉన్నది ఉందన్న హైలైట్ ఉంది మంచి సీన్స్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ మొత్తం అంత లుక్ మొత్తం మార్చేయారు మొత్తం సో ఆ లుక్స్ కానీ పంచెస్ కానీ డైలాగ్స్ కానీ ఇద్దరు మేనమామలు ఇద్దరు కాంబినేషన్ కానీ మంచి హైలైట్ చూపించారు టీ విక్రమ డైలాగ్స్ అయితే హైలైట్ చేశారు బీజియం తమ్మన్ గారు బీజియం అయితే మంచి హైలైట్ చూపించారు బీజియం అయితే సాంగ్ టైం మేనేజ్మెంట్ మూవీ మొత్తం టైం మేనేజ్మెంట్తో ఉంటుంది టైం ఎవరు వెయిట్ చేయొద్దు టైం ఉంచి మొత్తం ఉంటుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక కొడుకు అదే తండ్రి చనిపోతే ఫ్యామిలీ ఎట్లా పోషిస్తాడు అన్నట్టుగా స్టోరీ మొత్తం ఉంటుంది సముద్ర కనుక స్టోరీ అయితే మంచి హైలైట్ చేశారు సెకండ్ హాఫ్ ఏదో కొంచెం ల్యాక్ అనిపిస్తుంది మూవీ అయితే ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టుకొని రావద్దు మూవీ అయితే ఎందుకంటే సినిమా పర్లేదు చూడొచ్చు మీకు పెట్టిన డబ్బులతో సాటిస్ఫై అవుతారు మూవీ హైలైట్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అయితే మంచి హైలైట్ చూపించారు బాగుంది మూవీ సూపర్ హైలైట్ ఉన్నాయి లాస్ట్ వైట్ కాంబినేషన్ అంటే లాస్ట్ సీన్లో వైట్ కాంబినేషన్ ఉంటుంది ఇద్దరికి మేనమామల ఇద్దరికి అదైతే సూపర్ ఉంది డైలాగ్స్ అయితే హైలైట్ చూపించారు మంచి బాగా సాంగ్స్ అయితే పవన్ కళ్యాణ్ మూవీ సాంగ్స్ అయితే పెడతారు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే మంచి హైలైట్ ఉన్నాయి కామెడీ మంచి ఇద్దరు పంచులు కానీ ఆ సాంగ్స్లో కూడా పంచ్స్ డైలాగ్స్ కామెడీ ఒక పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా హైలైట్ చేశారు పవన్ కళ్యాణ్ మంచి మంచి అంటే ఓవర్ ఎక్స్ట్రా అంటే బాగా బాగా హైలో చూపించారు బాగా పవన్ కళ్యాణ్ గారిని సైతాన్ దర్జీ గారు అయితే యాక్టింగ్ అయితే మంచి హైలైట్ యాక్టింగ్ అయితే సూపర్ చేశారు యాక్టింగ్ అయితే బాగుంది మూవీ అయితే సూపర్ ఉంది హైలైట్ ఉంది బ్రో ఇప్పుడే బ్రో మీరు చూస్తున్నా ఒకటే చెప్తున్నా నా దగ్గర ఉండే డిఎస్ కొట్టే ఇండియాలో మా బాస్కెట్ లేడు ఎవడో పోటే ఇదే చెప్తున్నా ఇండియాలో మా బాస్కి పవన్ కళ్యాణ్కి ఎవరు పోటీ లేదు సినిమా అయితే చాలా బాగుంది పవర్ స్టార్ అంటే ఒక రెండు ఫైట్లు రెండు సీన్లు ఉంటే కాదు పవర్ స్టార్ అంటే ఒక మంచి మెసేజ్ అనే సినిమా చూపించిందన్న ఇప్పుడు మనం అందరూ ఫైట్లు చూసినాం అత్తర్ ఇంటర్లో ఒక ఎలివేషన్ సీన్ అలా ఏం కాదు ఈ సినిమా అంటే ఫ్యాన్స్ కన్నా ఫ్యాన్స్కి ఏది కావాలనే చూపించారు ఫ్యాన్స్కి ఏం కావాలని చూపించారు కొంతమంది నచ్చకపోవచ్చు ఎందుకంటే ఫ్యాన్స్కే నచ్చుతుంది ఈ సినిమా సినిమానే చాలా బాగుంది ప్రతి ఒక్కరు కొంతమంది నెగిటివ్ కామెంట్ ఇస్తున్నారు వాళ్ళకి అందుకు చెప్తున్నా చాలా బాగుందన్న సినిమా ఫస్ట్ ఆఫ్ వెళ్ళి సినిమా చూసి చెప్పండి రివ్యూ సినిమా చూడకుండా ఇక్కడికి మైక్ ముందు అందరూ ఫేమస్ అయిపోతాం అనేసి బాలే బాలే పవన్ కళ్యాణ్ సినిమా బాలేదంటే ఫేమస్ అవుతానని వాళ్ళకి తెలుసు అందుకు చెప్తున్నారు అంతే కానీ సినిమానే చాలా బాగుందన్న ఇప్పుడే చెప్తున్నా నేను సినిమా చూసాము అన్న నాకు ఒక బెంగళూరు నాది కర్ణాటక ఇక్కడ కాదు ఒక 3:30 ఫోన్ వచ్చింది నాకు ఏమి బాస్ ఇట్టు కొట్టాడని చెప్పాడు 3:30 అక్కడ షో పడింది ఎలంకలో షో పడింది అదే సినిమా ఇట్ అని చెప్తే నేను ఇక్కడికి వచ్చి చూస్తున్నా సినిమా అయితే చాలా బాగుందన్న నెగిటివ్ కామెంట్స్ సినిమా బాగా బాగుంది అన్న ఒకటే దీంట్లో పాయింట్ ఏమిటంటే మనము ఎవరికి సొంతం కాదు ఇప్పుడు నేను పుడతాను నేను పుట్టిన తర్వాత యాక్టర్ కావాలనుకుంటాను యాక్టర్ అయిన తర్వాత యాక్టర్ ఏదో కావాలనుకుంటాను మనం ఏది అనుకోకూడదు దేవుడు అన్ని రాసింటానని ఒక సినిమా ఆ మెసేజ్ని 2.5 అవర్స్ చూపించారు అంతే దానికి డైరెక్టర్ గారు దండం పెట్టాలి మెయిన్ ఏమిటి మ్యూజిక్ అన్న తమ్మన్ గారు మ్యూజిక్ సెట్ అయింది అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అలా ఎలివేషన్స్ ఇస్తూ పోతారు ఎలివేషన్స్ ఆ ఎలివేషన్స్ కోసము ఫ్యాన్స్ పండుగన్న సినిమా బాగాలేదు కొంతమంది సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది అంటున్నారు సినిమా ఫస్ట్ హాఫ్ వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ ఫ్యాన్స్ చూడండి సినిమా వచ్చి చూసి మళ్ళీ మాట్లాడండి మన పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఏమండి మన తెలుగు ఇండస్ట్రీ అంతా ఒకటే అని చెప్పారు కాంబినేషన్ చాలా బాగుందన్న చాలా బాగుంది థ్యాంక్ యూ సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను బ్రో సినిమా చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా బాగుంది ఇప్పుడే చూసి వస్తాం పొద్దున్న మార్నింగ్ టికెట్ ఇచ్చారు మన టీవీ కుమార్ గారు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎవరు ఇవ్వబోయినా సముద్రం గారు 2 రోజులు పెళ్లిలో యాక్ట్ చేశాను ఇందులో బాగుంది అలాగే ఒకే ఒకే ఫ్రేమ్లో
పవన్ వాళ్ళ మేనమామ మేనల్ పవర్ స్టార్ గారు కళ్యాణ్ పీకే గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ తేజ్ అన్న ఇద్దరు కలిసి యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్కి గొప్ప పండగ. అలాగే సూపర్ యాక్టింగ్ రౌతాల డ్యాన్స్ కానీ సమ్మన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఎరగదీసేశాడు. చాలా బాగుంది. ఎక్కడ తావులెక్కడ 44 రోజుల్లో ఈ మధ్యలో ఏ డైరెక్టర్ చేయాలి అంత ఫాస్ట్గా చేశాడు. ఫిబ్రవరి స్టార్ట్ అయింది, జూలై 2 డేట్ ప్రకారం లీక్ చేశారండి. ఎక్కడ ఆయన ఇబ్బంది పెట్టలేదు. రోజు 8 గంటలు పని చేశాడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఇదే షూటింగ్ ఏ రోజు షూటింగ్ వెళ్ళకుండా లేనండి. షూటింగ్ నిజంగా చేశాడు ఆయన. పాప ఎక్కడ ఎక్కకుండా చాలా బాగా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఆయన పొలిటికల్ షెడ్యూల్ ప్రకారం అది చూసుకుంటూ చేశాడు. అది గొప్పదనం ఇవాళ హైలైట్ కావాల్సింది. ఆయన పొలిటికల్ వారాహి యాత్రకు వెళ్తూ విజయవాడ మీటింగ్కి వెళ్తూ షూటింగ్ హాజరయ్యాడు. ఏనాడు ఎక్కట్లేదు, అందరూ ఏదోదో అన్నారు. తప్పు అది. నెంబర్ 1 హీరో అసలు ఆయన. ఇవాళ ఎవడు చేయలేదు, ఇంత బాగా చేశాడు. 42 రోజుల్లో ఆయన క్యారెక్టర్ చేశాడంటే రోజు 8 గంటలు విజయవాడ ఎలక్షన్కి ప్రచారంగా వెళ్తున్నాడు, షూటింగ్ చేస్తున్నాడు. అది కావాలి నాకు. అటువంటి హీరో మనకు అవసరం అండి ఇండస్ట్రీకి. అందరూ 10 మంది బతుకుతారు ఆయన సినిమాలు చేస్తూ, పొలిటికల్గా వెళ్తూ సినిమాలు చేయాలి. రెండు నా కోరిక. నా కోరిక ప్రకారం ఆయన మనసులో ఉందండి. అది నా కోరిక. ఆయన మనసులో ఉంది. అది యాక్ట్ చేస్తాడు, అక్కడనే విజయం సాధిస్తాడు. జనసేన పార్టీ అలాగే అత్యుత త్రివిక్రమ్ గారి మాటలు, రౌతాల డ్యాన్స్ అద్భుతంగా ఉంది, తమన్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. 8.5 జై జనసేన. పవన్ కళ్యాణ్ గారికి ఒక పాట రాసామంటే ఎలక్షన్కి ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఓటేసి చూడు పవర్ స్టార్ పవన్ అన్న మనోడని సాంగ్ ఆయన దగ్గరికి చేరినవ్వట్లేదు. ఆయన ఇన్ని ఆనందించి మమ్మల్ని కేకేస్తాడని ఆశిస్తున్నాం. జై పవర్ స్టార్. అలాగే ఓజీలో కూడా క్యారెక్టర్ చేశానండి, ఓ రోజు 2 రోజులు చేశాను. బాగుంది సినిమా సూపర్ డూపర్ హిట్. 8.5 జై బ్రో. బాగుంది నాన్న, బాగుంది. అంటే మీకు బాగా ఏం నచ్చింది సినిమాలో? వేదాంతం నచ్చింది. అందులో చెప్పిందే వేదాంతం. మామల్లుడు కాదు, ఇక్కడ ఒక కాలము ఒక మామూలు మనిషి. అది మనం మామూలుగా చూడటానికి మామల్లుళ్ళు యాక్టర్లు కాదు, అంతేగాని అందులో పాత్రలు మామల్లుళ్ళు కాదు. కాలము మనిషి జీవితం. ఎవరు చేసుకుంటారు, అందులోనే పబ్బులు చూపించాడు, ఇంకేం చేసుకుంటారు.